నందమూరి బాలకృష్ణ టీడీపీలో యాక్టివ్ కాబోతున్నారా? అసెంబ్లీ పేరుతో బాలయ్య హడావిడి ఎందుకు చేస్తున్నారు? గతంలో ఎప్పుడూ లేని విధంగా బాలయ్య ప్లాకార్డులు పట్టుకొని మరీ జగన్ ప్రభుత్వాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బాలయ్యకు టీడీపీలో అతి కీలక బాధ్యతలు ఇస్తానని నడుస్తున్న ప్రచారంలో వాస్తవమెంత? బాలయ్య అటు సినిమాల్లోనే కాదు ఇటు టీడీపీలో సైతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఎలా మారుతున్నారు? వాచ్ దిస్ R24 స్పెషల్. నందమూరి బాలకృష్ణ ఆ పేరులోనే ఏదో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. బాలయ్య బోలా మనిషి అని అందరికీ తెలుసు. ఆయన సినిమాలో డైలాగులు బాగా చెబుతారు. ఇప్పటి తరానికి గాడ్ మాసెస్ అనిపించుకున్న నటుడు బాలకృష్ణ వీరసింహారెడ్డితో లేటెస్ట్ గా భారీ హిట్ కొట్టి ఫుల్ స్వింగ్ లో ఉన్న బాలయ్య ఇప్పుడు రాజకీయంగానూ జోరు పెంచేస్తున్నారు. తాజాగా తెనాలిలో జరిగిన ఒక సభలో నర్సారావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై మీద బాలయ్య ఫైర్ అయ్యారు. కోపం వస్తే మూడో కన్ను తెరుస్తాను అంటూ ఆయన ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తన సినిమా పాటను వైసీపీ కార్యకర్త ప్లే చేస్తే ఓర్వలేరా అంటూ మండిపడ్డారు. సినిమా వేరు, రాజకీయాలు వేరు అన్నది తెలుసుకోవాలని బాలయ్య వైసీపీ నేతలకు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. మరోవైపు అటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా బాలయ్య హడావిడి చేస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా అసెంబ్లీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. టీడీపీ నేతలతో కలిసి జగన్ సర్కారు తీరుపై నిరసనలకు దిగుతున్నారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి దివాలా తీసిన తీరుపై టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి బ్యానర్ పట్టుకొని నిరసనకు కూడా దిగారు. అప్పుల ఆంధ్రప్రదేశ్ అని రాసి ఉన్న ప్లాకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేల కార్డులు ప్రదర్శిస్తూ సభకు వచ్చారు. వారితో పాటు బాలయ్య కూడా ఎమ్మెల్యే హోదా ఈ నిరసనలో పాలు పంచుకోవడం విశేషం. అలా బాలయ్య ఫస్ట్ టైం జగన్ కి ఎదురు నిలిచి నిరసనలు తెలిపారు. అంతేకాదు సభలోనూ ఆయన నిరసన తెలిపి తోటి సభ్యులతో సస్పెండ్ అయ్యారు. పి అసెంబ్లీలో చంద్రబాబు కనిపించడం లేదు. శాసనసభలోని నారా లోకేష్ కూడా లేరు. దాంతో ఇప్పుడు ఆ ఇద్దరి ప్లేస్ లో బాలయ్య వచ్చారని టీడీపీ నాయకులు చెప్పుకుంటూ మురిసిపోతున్నారు. అయితే నాలుగేళ్ల పాటు బాలయ్య సభలో పెద్దగా కనిపించినది లేదు అని వైసీపీ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే ఉన్న 19 మంది టీడీపీ ఎమ్మెల్యేలలో సభకు వచ్చేది 10 మందే అని విమర్శలున్నాయి. ఇప్పుడు వీళ్లకు బాలయ్య యాడ్ అవ్వడంతో నేతల్లో కొంత జోష్ పెరిగిందని అంటున్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులపై కూడా బాలయ్య జోకులు వేస్తూ హడావిడి చేయడం విశేషం. అందుకే ఇప్పుడు బాలయ్య టీడీపీలో పూర్తి స్థాయి యాక్టివ్ అవుతున్నారని చర్చ నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.